భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 133వ జయంతి కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కళా వెంకట భవన్ కాంగ్రెస్ కార్యాలయంలో పిసిసి సభ్యులు నూలుకొర్తి వెంకటేశ్వరరావు ఆకుల వెంకటరమణ ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు నూలుకొర్తి వెంకటేశ్వరరావు ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం, అయితే ఆయన జీవితంలో ఎక్కువ భాగం జైల్లో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇంద్రా ప్రియదర్శినితో ఆయనకు ఎక్కువ కాలం గడపలేకపోయారన్నారు. కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్న బిడ్డల్లాగా ప్రేమించే స్వభావం నెహ్రూదని, పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుందని, నాకు ఈ పవిత్ర స్థలంలోనూ కూడా అంతటి శాంతి సంతృప్తి లభించవని నెహ్రూ అనేవారని గుర్తు చేశారు. ఓకే పిసిసి మెంబర్ ఆకుల రమణ గారు, పిసిసి అధికార ప్రతినిధి చంద్రబాబు గారు, అలాగే నాయకులు కార్యకర్తలు అందరూ సమక్షంలో బర్త్డే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మనందరికీ తెలుసు. జవహర్లాల్ నెహ్రూ గారు సంపన్న కుటుంబంలో పుట్టి ఆయన విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా, మూడుసార్లు ప్రధానమంత్రిగా, 6 పర్యాయాలు ఏఐసిసి అధ్యక్షునిగా చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం రావడం గురించి ఆయన ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేయడం జరిగింది నెహ్రూ గారితో. అలాగే నెహ్రూ గారితో కార్యక్రమాలు చేయడమే కాకుండా నెహ్రూ గారు దండి సత్యాగ్రహంలో కానీ, అలాగే 3-4 సార్లు 5 సార్లు జైలుకి వెళ్ళడం, సుమారు 1942 సంవత్సరంలో ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత 45 సంవత్సరాలు అంటే సుమారు 2 సంవత్సరాలు 9 నెలల కాలం ఏకకాలంగా ఆయన జైల్లో ఉండి రావడం, జైల్లో ఉన్న తర్వాత ఆయన సిపాయిల తిరుగుబాటు రకరకాల కార్యక్రమాలు చేసిన తర్వాత 1947 సంవత్సరంలో మన స్వతంత్రం రావడం, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 47వ సంవత్సరం నుంచి 63వ సంవత్సరం వరకు ఆయన ప్రధానమంత్రిగా మంచి పరిపాలన చేయడం జరిగింది. ఆయన ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆయన పంచవర్ష ప్రణాళికల్ని భారతదేశం ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి మనం ప్రణాళిక చేసుకుని దానికి నిధులు వెచ్చించుకొని మనం చేసుకుంటే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో మేడి దేశంగా ఉంటుందని చెప్పి ఆయన ఎన్నో రచించి చివరికి భారతదేశం ఈవేళ ప్రపంచ దేశాల్లో మేటి దేశంగా విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ అన్ని రంగాలను మేటి ఉందంటే దాని కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అని తెలియజేస్తూ మరి అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. వైభవపేతమైనటువంటి గొప్ప రోజు ఈరోజు నవభారత నిర్మాత భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమం కళావండి ప్రభావంలో ఈరోజు రంగరంగ వైభవంగా మా సహచర కార్యకర్తలు అందరూ జరుపుకోవడం చాలా శుభదినం. ముఖ్యంగా పెద్దలను చెప్పున్నారు, జవహర్లాల్ నెహ్రూ ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవసాయ పారిశ్రామిక అలీన విధానాలు నాటి నుండి నేటికి కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ భారతదేశం అగ్ర రాజ్యాలు 5 జట్లతోటి కూడా పోటీ పడే రీతిలో ముందుకెళ్ళిందంటే ఆయన టెన్నిస్ కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకునే పరిస్థితుల్లో అంతరిక్ష ప్రయోగాలు తీసుకెళ్లేటువంటి గొప్ప స్థాయికి వేళ భారతదేశాన్ని తీసుకెళ్లారు. ముఖ్యంగా నెహ్రూ అండ్ హిస్ ఫ్యామిలీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మోతీలాల్ నెహ్రూ గారు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, న్యాయవాదిగా టాటా బిర్లాల నటి అతి గొప్ప సంపన్న కుటుంబాలతో సమానమైనటువంటి ఆర్థిక సౌలభ్యం ఉన్నటువంటి వ్యక్తి అయ్యండి కూడా ఆయన సామాన్యమైనటువంటి జైలు జీవితం అనుభవించారు. ఈ ప్రపంచ పోరాట చరిత్రలో ఎక్కడా లేని సంఘటన జరిగింది. ఒకే జైల్లో 2 వేరకలో తండ్రి కొడుకు
देश स्वातंत्र जैल जीवन गुजार मैं आ तरवा मूडो तरह मैं श्रीमती इंदिरागांधी मैडम गांधी देश प्रधानमंत्री आम अच्छी सेवल निरूपम आ तदुपरी वार मुन वार मनोड़े राजीव गांधी गार मैं शास्त्र सांक रंग देशा की दशादिशा निर्देशन दार्शनिक ने मन तरह में चूस्ना महनी वारस मरी मन युवनायक राहुल गांधी गार भारत जोड़ो यात्र काश्मीर मुखचिलक नुंडी कन्याकुमारी पारानी दाका मरी निरंतर पादयात्रा जो आंध्र राष्ट्र में आई शासन सभा निजर्गा आये नड़चित आयन तो मेमू आये पादयात्रा में पापचुना मैं भविष्य में राहुल गांधी गार नायकत् देशा अवसर आ कुटा की आगमूर्त कोसम मन निरंतर मे वार्सम वार सेवल ने श्लाघ्चे उठा डिस्कवरी आफ् इंडिया रचने नव भारत निर्मात यह उभय तेल राष्ट्रीय आंध्र प्रदेश तेलंगाणा की नाटी ने पट पड़ी मन अंदर तीन पेड़े नागार्जुन सागर निर्माण अला नागार्जुन सागर निर्माणा जाति की अंकितम कटी मैं अंकितम गोप व्यक्ति विदउट अग्रिकलर देर इज नो कलचर चपना महनी की मरुखारी जे जे बोलता पंडित जवाहरलाल नेहरू गारु मरि भारत तोलि प्रधानी आ रोजु स्वातंत्र्यं राकमुंदु मरि आयन इंचुमिंचु रेंडु संवत्सराल कालं जैलु जीवितं गडिपारु भारत प्रधानी जवाहरलाल नेहरू गारु मरि प्रधानिगा उन्नप्पुडु ई देशानिकि एन्नि संस्कारालु तीसुकोच्चि एन्नि अभिवृद्धि कार्यक्रमालु चेशारो ई रोजु प्रत्येकत मनं चेप्पकोवाली ఉదాహరణకి మన ఉమ్మడి రాష్ట్రమైనటువంటి అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కి నాగార్జున సాగర్ డ్యామ్ ని నిర్మించిన ఘనత నెహ్రూ గారు ఈ రోజు కొన్ని వేల పంటలు పుష్కలంగా పండుతున్నాయి అంటే దానికి ఆ మహానుభావుడు నెహ్రూ గారిని మరొకసారి స్మరించుకోకుండా ఎవరం కూడా ఉండలేం మరి అటువంటి వ్యక్తి మరి డాక్టర్ భారత రత్న జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారు చిన్నప్పుడు నెహ్రూ గారి దగ్గర మరి ఆయన జైలు జీవితంలో గడుపుతున్నప్పుడు ఆవిడతో ఆట పాట ముచ్చట్లు లేని పరిస్థితుల్లో బాలలంటే విపరీతమైన అభిమానం ఎందుకంటే కూతురు దగ్గర గడపలేని చాలా విషాదంతో చిన్న పిల్లలందరూ అంటే ఆయనకి ఎంతో ఇష్టం అందుకే బాలలు అంటే ఆయనకి చాలా ఇష్టం ఈ రోజు కూడా అందుకే బాలల దినోత్సవం చిన్నారుల దిన చిల్డ్రన్స్ డే అని మరి ఆయనకి ఆయన పుట్టిన రోజునే కూడా జరుపుకోవడం ఇదంత శుభ సూచకమని మరి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం మాకు నిజంగా చాలా గర్వకారణం మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు